Welcome to Competitive Exams Corner. So welcome to a new video. This is about the French Open 2018. So ee French Open ki sambandhinchina important points anni nenu ee video lo meeto డిస్కస్ చేస్తాను. సో బేసికల్గా దిస్ ఈజ్ ఈ ఫ్రెంచ్ ఓపెన్ 2018 ఏంటంటే 117వ ఫ్రెంచ్ ఓపెన్ అన్నమాట. ఇది దాదాపు జూన్ 10 స్టేట్ రోడాన్ గ్రాస్ స్టేడియంలో ప్యారిస్లో ఇది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. సో ఇది బేసికల్గా ప్రతి సంవత్సరం 4 ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ని వాళ్ళు నిర్వహిస్తారు. ఆ 4 గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్లో ఇది ఒకటి అన్నమాట. సో బేసికల్గా ఫ్రెంచ్ ఓపెన్ 2018 117వది, అది నెంబర్ 1. నెంబర్ 2, ఇది ఎప్పుడు కంప్లీట్ అయింది? జూన్ 10 స్టేట్ రొలాన్ గారోస్ స్టేడియంలో ప్యారిస్లో ఇది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. అండ్ ప్రతి సంవత్సరం 4 గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ ఉంటాయి. ఆ 4 గ్రాండ్ స్లామ్స్లో ఇది ఒకటి. సో నెక్స్ట్ దెన్ ఆ 4 ఏంటి అంటే, వాట్ ఆర్ ద 4 మోస్ట్ ఇంపార్టెంట్ యాన్యువల్ టెన్నిస్ టోర్నమెంట్స్ అంటే, నెంబర్ 1 ఆస్ట్రేలియన్ ఓపెన్, నెంబర్ 2 ఫ్రెంచ్ ఓపెన్, నెంబర్ 3 వింబుల్డన్, అండ్ నెంబర్ 4 యుఎస్ ఓపెన్. సో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఎప్పుడు ఉంటుంది అంటే మిడ్ జనవరి. సో ఫస్ట్ అంటే ఈ సంవత్సరం స్టార్టింగ్లో ఉంటుంది అన్నమాట ఆస్ట్రేలియన్ ఓపెన్. నెక్స్ట్ మే అండ్ జూన్లో ఫ్రెంచ్ ఓపెన్ ఉంటుంది. నెక్స్ట్ వింబుల్డన్ ఎప్పుడు ఉంటుంది అంటే జూన్ అండ్ జూలై. సో అంటే ఇప్పుడు ఇది అయిపోయిన వెంటనే ఇంకొక 1 మంత్కి వింబుల్డన్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ యుఎస్ ఓపెన్, సో ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ ఆ మూమెంట్లో యుఎస్ ఓపెన్ ఉంటుంది. సో ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ అండ్ యుఎస్ ఓపెన్. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ వీటి గురించి మనం అనుకుంటే, సో మెయిన్గా ఆస్ట్రేలియన్ ఓపెన్ని ప్రతి గ్రాండ్ స్లామ్ను నెక్స్ట్ వాళ్ళ ఉండే గ్రౌండ్స్ వేరన్నమాట. అన్నీ ఒకే గ్రౌండ్స్లో ఆడరు వాళ్ళు. అండ్ ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ అండ్ యుఎస్ ఓపెన్ వాళ్ళు హార్డ్ కోర్ట్స్లో ఆడతారు. నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్ క్లే కోర్ట్లో ఆడతారు. అండ్ వింబుల్డన్ వచ్చి గ్రాస్ కోర్ట్స్లో వాళ్ళు ఆడతారు. నెక్స్ట్ ఈ ప్రతి టోర్నమెంట్లో, అది ఆస్ట్రేలియన్ ఓపెన్ కావచ్చు, యుఎస్ ఓపెన్ కావచ్చు, ఫ్రెంచ్ ఓపెన్ కావచ్చు, అండ్ వింబుల్డన్ కావచ్చు, ఈ 4 టోర్నమెంట్స్లోనూ వాళ్ళు ఇచ్చే అవార్డ్ కేటగిరీస్ 5 రకాలుగా ఉంటుంది. వాళ్ళు అంటే ఆ గేమ్ని వాళ్ళు హోస్ట్ చేసే విధానం, ఒకటి మెన్స్ సింగిల్స్, నెక్స్ట్ ఉమెన్స్ సింగిల్స్, మెన్స్ డబుల్స్, ఉమెన్స్ డబుల్స్ అండ్ ద మిక్స్డ్ డబుల్స్. సో ఇలా 5 రకాలుగా వాళ్ళు చేస్తారు. సో మెన్ సింగిల్స్ అంటే జస్ట్ ఆ పక్క ఒక మెన్, ఈ పక్క ఒక మెన్, సో ఇద్దరు మెన్స్ కలిసి గేమ్ ఆడతారు. నెక్స్ట్ ఉమెన్ సింగిల్స్ అంటే సింగిల్ ఉమెన్స్ ఇద్దరు కలిసి ఆ గేమ్ని ఆడతారు. మెన్స్ డబుల్స్ అంటే ఆ పక్క ఇద్దరు మగవాళ్ళు, ఈ పక్క ఇద్దరు మగవాళ్ళు కలిసి గేమ్ని ఆడతారు. ఉమెన్స్ డబుల్స్, సో ఆ పక్క ఇద్దరు ఆడవాళ్ళు, ఈ పక్క ఇద్దరు ఆడవాళ్ళు. సో మిక్స్డ్ డబుల్స్ అంటే ఏంటంటే ఒక మగ ఒక ఆడ. సో నెక్స్ట్ ఆ పక్క సేమ్, ఒక మగ వ్యక్తి ఇంకొక ఆడవ్యక్తి, సో ఒక ప్లేయర్స్ అనమాట. అంటే ఒక మేల్ అండ్ ద ఫిమేల్ కలిసి ఆ గేమ్ని ఆడతారు, అదే మిక్స్డ్ డబుల్స్. సో ఇక్కడ ఫ్రెంచ్ ఓపెన్ 2018కి సంబంధించి మనము చూస్తే, ఫ్రెంచ్ ఓపెన్ బేసికల్గా 1891లో అది స్టార్ట్ అయింది. అండ్ ఇది క్లే కోర్ట్లోనే ఉంటుంది. అండ్ దీన్ని ఆల్టర్నేటివ్లో వచ్చి రొలాన్ గారోస్ అని కూడా దీనికి ఒక నిక్ నేమ్గా ఉంది అనమాట. అండ్ ఇది 117వది. సో రీసెంట్గా ప్యారిస్లో రొలాన్ గారోస్ స్టేడియంలో ఇది కంప్లీట్ అయిందనమాట. అండ్ ఇది ఓకే. సో 4 ఇదొకటి, అది ఓకే చెప్పాను. సో ఫ్రెంచ్ ఓపెన్ రీసెంట్గా అయింది కదా, వాటికి సంబంధించిన విన్నర్స్ని ఒకసారి మేము చూస్తే, మెన్స్ సింగిల్స్ విషయానికి వస్తే విన్నర్ ఈజ్ రఫెల్ నాదల్. ఆయన స్పెయిన్ సంబంధించిన వ్యక్తి. ఈ ఫోటోలో ఉన్నది రఫెల్ నాదల్. అండ్ రన్నర్అప్ ఎవరు అంటే డొమినిక్ థీమ్, ఆయన ఆస్ట్రియాకి సంబంధించిన వ్యక్తి. సో ఈయన ఫైనల్లో రఫెల్ నాదల్ ఈయన్ని ఓడించి ఆ ట్రోఫీని కైవసం చేసుకున్నాడు. అండ్ ఇది గెలిచడంతో ఆయన 11వ దాన్ని ఆయన గెలుచుకున్నాడు ఫ్రెంచ్ ఓపెన్. సో 11వ ఫ్రెంచ్ ఓపెన్ని ఆయన గెలుచుకున్నాడు. సో ఫ్రెంచ్ ఓపెన్ అన్నింటిలో భాగంగా ఆయన 11వ ట్రోఫీని కైవసం చేసుకున్నాడు. సో మొత్తం మీద నౌ హ్యాస్ 11 టైటిల్స్ అట్ ద మోంటే కార్లో, బార్సిలోనా అండ్ రొలాన్ గారోస్. సో ఇవి గ్రౌండ్స్ పేరు అనమాట. సో ఈ 3 ఊళ్ళలో ఆయనకు మొత్తం మీద 11 టైటిల్స్ వచ్చాయి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద మెన్స్ సింగిల్స్ టైటిల్. నెక్స్ట్ వాట్ అబౌట్ ద ఉమెన్స్ సింగిల్స్? ఉమెన్స్ సింగిల్స్ మెయిన్ విన్నర్ ఎవరు? సిమోనా హాలెప్.
షీఈస్ ఫ్రమ్ రొమేనియా. సో ఈమె రన్నరప్ ఎవరు అంటే స్లోనే స్టీఫెన్స్. సో యుఎస్ఏకి సంబంధించిన వ్యక్తి. అండ్ ఈమె తన కెరియర్లోనే ఫస్ట్ గ్రాండ్ స్లామ్ దాన్ని ఫ్రెంచ్ ఓపెన్లో గెలుచుకుంది. అండ్ షీ బికమ్ ద సెకండ్ రొమేనియన్ ఉమెన్ టు విన్ ఏ గ్రాండ్ స్లామ్ టైటిల్ ఆఫ్టర్ 1978 ఫ్రెంచ్ ఓపెన్ ఛాంపియన్ విర్జీనియా రోజెసి. సో విర్జీనియా రోజెసి అయిపోయినాక సెకండ్ రొమేనియన్గా ఈ సిమోనా హెలెప్ రికార్డ్ని బ్రేక్ చేసింది. నెక్స్ట్ ఈమె వాళ్ళ కెరియర్లోనే ఫస్ట్ గ్రాండ్ స్లామ్గా ఈ ఫ్రెంచ్ ఓపెన్ని గెలుచుకుంది. దిస్ ఈజ్ అబౌట్ ద ఉమెన్స్ సింగిల్స్ టైటిల్. దెన్ మెన్స్ డబుల్స్. మెన్స్ డబుల్స్ విషయానికి వస్తే విన్నర్స్ వచ్చి పెరీ హ్యూగో హెర్బర్ట్ ఫ్రమ్ ఫ్రాన్స్ అండ్ ద నికోలస్ మెహత్ ఫ్రమ్ ఫ్రాన్స్. నెక్స్ట్ ఉమెన్స్ డబుల్స్ విషయానికి వస్తే బార్బోరా సెజికోవా అండ్ కేటరీనా సియనకోవా. సో వీళ్ళిద్దరు ఫ్రమ్ సెజ్ రిపబ్లిక్. నెక్స్ట్ వాట్ అబౌట్ ద మిక్స్డ్ డబుల్స్? సో మిక్స్డ్ డబుల్స్ వచ్చి లతీషా చాన్ అండ్ ఇవాన్ దోడిక్ ఫ్రమ్ క్రొయాటియా. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ ఫ్రెంచ్ ఓపెన్. అండ్ ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఖచ్చితంగా వస్తాయని చెప్పలేం, బట్ ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. స్పోర్ట్స్ కేటగిరీలో అట్లీస్ట్ ఇవి కాకుండా మెన్స్ డబుల్స్, ఉమెన్స్ డబుల్స్ అండ్ మిక్స్డ్ డబుల్స్ కాకుండా అట్లీస్ట్ ఉమెన్స్ సింగిల్స్, మెన్స్ సింగిల్స్ ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉందండి. సో మెన్స్ సింగిల్స్ విన్న రఫెల్ నాదల్ అండ్ ఉమెన్స్ సింగిల్స్ విన్న సిమోనా హ్యాలెప్, ఈ ఇద్దరు పేర్లు ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఇట్ దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫ్రెంచ్ ఓపెన్ 2018. సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద ఎంటైర్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.